సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. పేద కొడలి పుట్టినరోజు. ఒక ఊర్లో సుమతి సీత అనే ఇద్దరు అత్త కొడళ్ళు ఉండేవాళ్ళు. సుమతిది చాలా పేద కుటుంబం. భర్త సుందరం, కొడుకు రాము. రోజు కూలి పని చేసుకుని వచ్చి వచ్చే డబ్బుతో ఇంటి నడిపించేవాళ్ళు. సీత చాలా మంచిది. అత్త మామలంటే గౌరవం. అత్త చెప్పిన మాట అస్సలు కాదు అనేది కాదు. అందుకనే సుమతికి కొడలంటే చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం సీత బయటికి వెళ్ళి ఇంటికొచ్చి ఇంట్లో అత్త కోసం చూస్తూ ఉంది. ఎక్కడా కనపడకపోయేసరికి అత్తమ్మ ఎక్కడికెళ్ళింది, ఎక్కడికెళ్ళినా నాకు చెప్పే వెళ్తుంది, నేను బయటికెళ్ళా అని చెప్పకుండా వెళ్ళిందా ఏంటి అని అనుకుంటూ అత్త గురించి ఆలోచిస్తూ ఉంది. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంటి వెనకాలకి వచ్చింది. ఇంటి వెనకాల పక్కింట్లో ఉండే దేవి అనే ఆవిడ నిలబడి దూరంగా ఉన్న పెద్ద బిల్డింగ్ల వైపు చూస్తూ ఉంది. అది గమనించిన సీత దేవి దగ్గరికి వచ్చి, ఏంటి పిన్ని గారు ఇక్కడేం చేస్తున్నారు అని అంది. సీత మాటలు వినగానే దేవి పేరుకొని సీత వైపు తిరిగి, ఏం లేదమ్మా, అక్కడ ఎవరో టపాసులు కాలుస్తూ ఉంటే చూస్తూ ఉన్నా. పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి హడావుడి చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది పిన్ని, ఎవరో డబ్బున్న వాళ్ళ ఇంట్లో అబ్బాయిదో అమ్మాయిదో పుట్టినరోజు వేడుకై ఉండొచ్చు. దానికోసం చేస్తున్న హడావుడి అది. పుట్టినరోజు కూడా ఇంత హంగామా చేయాలా? అదేదో పెళ్లి చేస్తున్నట్లు అంత హడావుడి అవసరమా? అంతే పిన్ని, రోజులు మారుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు పుట్టినా పండగే, సచ్చినా పండగే. వేలకి వేళ్ళు ఖర్చు పెట్టి ఆనందిస్తూ ఉంటారు. ఏంటో, డబ్బుతో పాటు ఇట్లాంటి జబ్బులు కూడా వస్తున్నాయి జనాలకి అని అంటూ ఉంటే సీత నవ్వుతూ, జబ్బు కాదు పిన్ని, అవి డబ్బున్న వాళ్ళు జరుపుకునే పండగలు. నేను కూడా చిన్నప్పుడు పుట్టినరోజు వేడుకల్ని చేసుకునేదాన్ని. మా నాన్న ఉన్నంతలో నాకు కొత్త బట్టలు కొని తెచ్చి నన్ను గుడికి తీసుకుని వెళ్ళేవాడు. అమ్మేమో పాయసం చేసి ఇచ్చేది. పేదోళ్ళ పుట్టినరోజు కదా పిన్ని, అలా సింపుల్గా ఉండేది. అవునా, నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా? వచ్చే నెల 10వ తారీఖు పిన్ని అని అంటూ ఉంటే దేవి ఆశ్చర్యంగా, ఏంటి వచ్చే నెల 10వ తారీఖు నీ పుట్టినరోజా? మరెప్పుడు చెప్పలేదేంటి నీ పుట్టినరోజని? ఎందుకు పిన్ని, అది చెప్పి ఇంట్లో వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టాలా ఏంటి? ఇక్కడ మేము 3 పూటల తిండి తినడమే కష్టం. ఇంకా నా పుట్టినరోజని అదని ఇదని ఖర్చులు పెట్టించాలా పిన్ని? ఏమొద్దు పిన్ని, మా అత్త మామయ్యలు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అది చాలు పిన్ని, రోజంతా పుట్టినరోజే. అనవసరంగా ఖర్చులు పెట్టడం ఇష్టం లేదు పిన్ని అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే దేవి, పుట్టింట్లో ఉన్నప్పుడు చేసుకున్న వేడుకలు అత్తారింటికి రాగానే మానేస్తారా? ఏం కొడలివే నువ్వు, ఏడాదంతా పుట్టినరోజు జరుపుకోం కదా, ఒక్కరోజు జరుపుకుంటే ఏమవుతుంది అని అనుకుంటూ ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సీత ఇంట్లోకి రాగానే హాల్లో ఉన్న అత్త కనిపించింది. అత్తని చూడగానే, అత్తమ్మ ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉన్నాను కదమ్మా. సరే, నేను బట్టలు ఉతికేస్తాను, మీరెళ్ళి తినేసి రండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఉదయం సుమతి తన కొడుకు రాము దగ్గరికి వచ్చి, రే నాకు ఒక 10 రూపాయలు కావాలి అని అడిగింది. రాము షాక్ అయి, పదా ఎందుకమ్మా, ఏం కావాలి చెప్పు, నేను తెస్తాను. లేదురా, నాకు 10 రూపాయలు కావాలి, ఇవాళ ఒక్కరోజే కాదు రోజూ కావాలి. ఏంటి రోజు 10 రూపాయలా? సరే, పని చేస్తే వచ్చిన డబ్బంతా నీకే ఇస్తున్నాను కదమ్మా, నీకెంత కావాలో నువ్వే తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుమతి సరే అనుకుని రోజు రాము తెచ్చిన కూలీ డబ్బులో నుంచి ఒక 10 రూపాయలు తీసుకుంటూ ఉండేది. రాముకి సీతకి ఆ 10 రూపాయలతో అత్తమ్మ ఏం చేస్తుంది అనే విషయం అసలు అర్థమయ్యేదే కాదు. ఒకరోజు సుమతి భర్త సుందరం తన భార్య రోజు 10 రూపాయలు ఎందుకు తీసుకుంటుంది తెలుసుకోవాలనుకుని సుమతి దగ్గరికి వచ్చి, చీర ఏదైనా కొన్నావా? చీర? చీర నేనెందుకు కొంటానండి? మరి రోజు 10 రూపాయలు ఎనకేసుకుంటున్నావు కదా, రోజు కూలికి వెళ్తే కానీ మనకి పూట గడవదు. మేమేమైనా రోజుకి 1000కు 1000 పట్టుకొస్తున్నామా? నువ్వెందుకు గా 10 తీసుకున్నావు? చెప్తాను, 4 రోజులు ఓపిక పట్టండి. ఇప్పటికే నెల రోజుల నుంచి ఓపిక పడుతూనే ఉన్నాను గాని ఎందుకో చెప్పు, ఎక్కడైనా అప్పు తీసుకున్నావా లేక ఎవరికైనా అప్పిస్తున్నావా? హా, 10 రూపాయల్ని 10 రూపాయల వడ్డీకి తిప్పుతున్నా, మీకు కూడా ఇమ్మంటారా ఏంటి? ఇచ్చింది 10, అడిగేది 10,000 ప్రశ్నలు. అంత కోపం ఎందుకే, నాకు కూడా చెప్పకుండా ఏం చేస్తున్నావు నువ్వు అని ఎంత అడిగినా సుమతి చెప్పలేదు. సుందరం కూడా ఇక ఏమీ అడగలేదు.
రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సాయంత్రం అందరూ ఇంట్లో ఉండగా సుమతి బయట నుంచి వస్తూ అందరిని పిలిచింది. అందరూ వచ్చారు. వచ్చి, ఏంటమ్మా ఏమైంది, పది ఎందుకు తీసుకుంటున్నావు, చీరలు కొన్నావా, అప్పులిస్తున్నావా అని అడిగావు కదా, ఎందుకు తీసుకున్నానో చెప్దామని పిలిచాను. నేనెప్పుడు అడిగినమ్మా, నేను అడగలే కదా. నువ్వు కాదులే, మీ నాన్న అడిగాడు, చెప్తున్నా. ఆ అడిగాను, చెప్పలేదు కదా నువ్వు. ఇప్పుడు చెప్పడం కాదు, చూపిస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లి టేబుల్ మీద ఉన్న కవర్ తీసుకుని వచ్చి వాళ్ళ ముందు ఉన్న టేబుల్ మీద పెట్టింది. ఆ కవర్ చూడగానే సుందరం, నాకెప్పుడో నీ మీద డౌటే, పది పది కూడబెట్టి చీరలు కొందామని ప్లాన్ చేసినవని. మీకు షుగర్ ఎక్కువైనట్లుంది, గోళీలు వేసుకోవడం మర్చిపోయారా అని అంది. సుందరం షాక్ అయ్యాడు. సీతారాము ఇద్దరు నవ్వుకున్నారు. సరే, గా కవర్ లో ఏముందో చూపించు అని అన్నాడు. సుమతి ఆ కవర్ లో నుంచి ఒక కేక్ ని బయటికి తీసిపెట్టింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కేకా? కేక్ ఎందుకమ్మా, దేనికోసం? దీనికోసం మా రోజు 10 రూపాయలు తీసుకుంది. ఈ వయసులో నీకు కేక్ తినాలనిపించిందా? కాస్త ఆగుతారా, నేను ఇది తీసుకుంది నా కోసం కాదు. ఈ రోజు నీ పెళ్ళాం పుట్టినరోజురా, తెలుసా? రాము షాక్ అయ్యాడు. సీత ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. సీత, ఈరోజు నీ పుట్టినరోజా, ఎప్పుడు చెప్పలేదు? మనమే కష్టాలు పడుతున్నాము, ఇంకా పుట్టినరోజుని ఏం చెప్పాలని చెప్పండి, అందుకే చెప్పలేదు అని అంటూ ఉంటే సుమతి, పిచ్చిదానా, కష్టాలు ఉన్నాయని ఇష్టాల్ని వదులుకుంటామా? నీ పుట్టింట్లో జరుపుకున్నంత ఘనంగా కాకపోయినా కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలైన చెప్పేవాళ్ళం కదా. కష్టాలనేవి ఎప్పుడు ఉండేవి, నువ్వు అవన్నీ మనసులో పెట్టుకుని చెప్పకుండా ఉన్నావా? అంటే మీరు ఏమనుకుంటారు అని చెప్పలేదు మావయ్య. నువ్వు ఇంటి మహాలక్ష్మివమ్మ, నిన్నేమంటావు చెప్పు. సరే దా, ఈ కేక్ కట్ చేసి ఇద్దరు కలిసి గుడికెళ్ళండి అని చెప్పింది. సీత ఏడుస్తూ అత్త దగ్గరికి వచ్చి అత్తని హత్తుకుని, చాలా సంతోషంగా అత్తయ్య, మీరు నా కోసం పది పది కూడబెట్టి కేక్ తెచ్చారు, అది నాకు చాలత్తయ్య అని అనుకుంటూ ఆనందంగా కేక్ కట్ చేసింది. ఆ కేక్ తన అత్తయ్యకి మామయ్యకి భర్తకి ఇచ్చింది. అలా సుమతి తన కోడలి పుట్టినరోజు జరిపించి కోడలికి జీవితాంతం గుర్తుండేలా చేసి సూర్యకాంతం దగ్గరికి తన చిన్ననాటి ఫ్రెండ్ రంగమ్మ వస్తుంది. ఆమెను చూసిన సూర్యకాంతం, ఏమే రంగమ్మ, ఎన్ని దినాలైందే నిన్ను చూసి, ఎట్లున్నావే, బాగున్నావా? నేను బాగానే ఉన్నానే, నువ్వెట్లున్నావు? ఆ, నేను బాగానే ఉన్నా గాని, దా వచ్చి కూర్చో. ఇంకేందే విషయాలు, నీ బిడ్డ ఎట్లుంది? విశేషాలంటే ఏం చెప్పనే, నాకుంది ఒక్కగానొక్క కూతురు. తనకి ఉన్న సగం జుట్టుకి ఎవ్వరూ తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. ఏం చెయ్యాలో, తనకి ఎట్లా పెళ్లి చేయాలో అస్సలు సమజైతలేదు అని అంటూ బాధపడుతూ ఉంది. అది విన్న సూర్యకాంతం రంగమ్మని ఓదారుస్తూ, ఊకోవే ఊకో, చెప్పాలంటే రోడ్డు మీద ముళ్ళులుండవా, జీవితం అన్నాక కష్టాలుండవా, గయన్ని దాటుకుంటూ పోవాలే అని ఓదారుస్తూ ఉంది. దానికి రంగమ్మ బాధపడుతూ, ఏం కష్టాలో ఏమోనే, ఒక్కొక్కసారి అనిపిస్తుంది నా కూతురు పెళ్లి చూడకుండానే నేను పోతానేమో అని చెప్పి బాధపడుతూ ఉంది. దానికి సూర్యకాంతం, అరే ఊకోవే, గియ్యం మాటలే, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతానో చెప్పు, ఆగు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి తన రూంలోకి వెళ్తుంది. వెళ్ళి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి మ్యాజిక్ హెయిర్ క్లిప్ తీసుకుని వస్తుంది. అది రంగమ్మకి చూపిస్తూ, ఇగో గిది మ్యాజిక్ హెయిర్ క్లిప్, గిది పెట్టుకుంటే నీ కూతురికి జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది. ఇంకా ఈ మ్యాజిక్ హెయిర్ క్లిప్తో నువ్వు కావాలనుకున్న హెయిర్ స్టైల్ కూడా వేయచ్చు అని ఆ హెయిర్ క్లిప్ ఇస్తుంది. అది చూసి రంగమ్మ ఎంతో సంతోషిస్తుంది. సూర్యకాంతంతో, సూర్య, నీ మేలు ఈ జన్మకి మర్చిపోలేనే, థ్యాంక్సే. అరే ఊకోవే ఊకో, ఏందో బయట వాళ్ళకి చెప్పినట్టు నాకు చెప్తాన్నావు. అది విన్న రంగమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సూర్య, నువ్వు ఎలాగైనా సరే రేపు జరగబోయే పెళ్లి చూపులకి నువ్వు ఉండాలి, నువ్వుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను రాకుండా పెళ్లి చూపులు జరుగుతాయానే, నువ్వేం ఫిక్కర్ చేయకు, నేను పక్కాగా వస్తా అని అంటుంది. దానికి రంగమ్మ, సరే థ్యాంక్సే, పని అయిపోయిన వెంటనే ఈ మ్యాజిక్ హెయిర్ క్లిప్ తెచ్చి నీకు ఇచ్చేస్తాను. అరే నేనిప్పుడేమైనా అడిగిందానే, నీకు ఎప్పుడు దీంతో పని అయిపోతుందో గప్పుడే ఇవ్వు, సరేనా? సరే సరే, మరి నేనుంటాను, మళ్ళీ కలుస్తా, పెళ్లి చూపులకు మాత్రం రావడం మర్చిపోకు అని చెప్పి వెళ్తూ ఉండగా అప్పుడే తనకి చంద్రకాంతం ఎదురవుతుంది.
చంద్రకాంతాన్ని చూసిన రంగమ్మ, ఎలా ఉన్నావు చందు, బాగున్నావా అమ్మా అని ప్రేమగా అడుగుతుంది. అది విన్న చంద్రకాంతం మనసులో, అత్తమ్మ దోస్తులలో నాతో మంచిగా మాట్లాడేది ఈ రంగమ్మ ఆంటీనే, చాలా మంచిది అని అనుకుని, బాగున్నానంటీ, మీరు బాగున్నారా? హా బాగున్నాను తల్లి, రేపు నా కూతుర్ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు, నువ్వు కూడా అత్తమ్మతో రా సరేనా? ఓ అలాగే ఆంటీ, తప్పకుండా వస్తాను అని అంటుంది. అలా రంగమ్మ ఆ మ్యాజిక్ హెయిర్ క్లిప్ తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరూ రంగమ్మ ఇంటికి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటారు. చంద్రకాంతం రెడీ అవుతూ ఉండటం చూసిన సూర్యకాంతం చందుతో, నువ్వేడికే? హా మీరెక్కడికో, నేను అక్కడికి వెళ్ళండి. ఒసే ఒసే, పిలవని పేరంటానికి వెళ్ళకూడదే. పిలవని పేరంటానికి ఎవరు వెళ్తున్నారు అత్తమ్మా? రంగమ్మ అంటే నన్ను కూడా పిలిచింది, అందుకే వస్తున్నాను. మీకేమైనా ప్రాబ్లమా? పెళ్లికెళ్తూ పిల్లని సంకలో పెట్టుకోబోయినట్టు ఉంటదే నిన్ను తీసుకపోతే. మా అత్తమ్మకి వెటకారం బాగా ఎక్కువైతంది అని మనసులో గునుక్కుంటూ ఉంది. అప్పుడు సూర్యకాంతం, ఏందే ఏందో గునుకుతాన్నావు, ఏంది సంగతి? ఏం లేదత్తమ్మ, నడవండి వెళ్దాం అని అంటుంది. దాంతో వాళ్ళిద్దరూ రంగమ్మ ఇంటికి వెళ్తారు. అక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. రంగమ్మ తన కూతురికి మ్యాజిక్ హెయిర్ క్లిప్ పెట్టి మంచి మంచి హెయిర్ స్టైల్స్ చూస్తూ ఉంది. అది చూసిన రంగమ్మ కూతురు, అమ్మా ఈ హెయిర్ స్టైల్ బాగుందమ్మా, ఇదే పెట్టుకుంటాను. సరే అమ్మా నీ ఇష్టం. నిజంగానే సూర్యకాంతం ఆంటీ చెప్పినట్లు ఈ మ్యాజిక్ హెయిర్ క్లిప్ వాడుతూ ఉంటే నీ జుట్టు చాలా ఒత్తుగా కనిపిస్తుంది, ఇంకా ఏ హెయిర్ స్టైల్ కావాలంటే ఆ హెయిర్ స్టైల్ పెట్టుకోవచ్చు అని అంటుంది. దానికి రంగమ్మ కూతురు, నిజంగా సూర్యకాంతం ఆంటీ చాలా మంచిది కదమ్మా, సరే నేను డ్రెస్ చేయించేసుకుని వచ్చాక ఈ క్లిప్ పెట్టుకుంటాను అని అంటుంది. దానికి రంగమ్మ కూడా సరే అని అంది. ఇదంతా డోర్ వెనక నుంచి చంద్రకాంతం వింటుంది. తనలో తాను, అంటే అత్తమ్మ తనకి మ్యాజిక్ హెయిర్ క్లిప్ ఇచ్చిందన్న మాట, అయినా ఈ తింగరులు దీంతో ఏం చేస్తారు, అది నా దగ్గరుంటే ఫుల్ పైసలు కమాయించవచ్చు, ఎలాగోలాగా మ్యాజిక్ హెయిర్ క్లిప్ దొంగిలించాలి అని అనుకుని మెల్లిగా ఆ మ్యాజిక్ హెయిర్ క్లిప్ తీసుకొని దాని ప్లేస్లో సేమ్ అటువంటిది నార్మల్ క్లిప్ పెడుతుంది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి రంగమ్మ కూతురు డ్రెస్ చేయించేసుకుని వస్తుంది. వచ్చి అది మ్యాజిక్ హెయిర్ క్లిప్పే అనుకొని అది తీసి పెట్టుకుంటుంది. కానీ అది ముందు వలె పనిచేయకపోయేసరికి అది మ్యాజిక్ హెయిర్ క్లిప్ కాదు అని తనకు అర్థమవుతుంది. వెంటనే రంగమ్మని పిలిచి మొత్తం చెప్తుంది. అది విన్న రంగమ్మ, అయ్యో ఏంటే ఇది, సడన్ గా మ్యాజిక్ హెయిర్ క్లిప్ మాయమైపోవడమేందే, పెళ్లి వాళ్ళు మరికొద్దిసేపట్లో వస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు నిన్ను ఇలా చూస్తే నీకు పెళ్ళెలా అవుతుందే అయ్యో అని అంటూ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన చంద్రకాంతానికి జాలేస్తుంది. తనలో తాను, పాప మాంటి ఎంతగానో బాధపడుతుంది, నిజానికి తనొక్కటే నాతో చక్కగా మాట్లాడుతుంది, అలాంటిది ఆంటీ బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అని అనుకుని రంగమ్మ దగ్గరికి వెళ్ళి, అరే ఏమైంది ఆంటీ, ఎందుకట్లా బాధపడుతున్నారు? మీ అత్తమ్మిచ్చిన మ్యాజిక్ హెయిర్ క్లిప్ పోయిందమ్మా, ఇప్పుడు ఏం చెయ్యాలో సమజైతలేదు. మీరేం ఫిక్కర్ చేయకండి ఆంటీ, నా దగ్గర అలాంటిదే ఇంకొకటి ఉంది అని చెప్పి తన దగ్గర ఉన్న మ్యాజిక్ హెయిర్ క్లిప్ పెడుతుంది. దాంతో రంగమ్మ కూతురికి మళ్ళీ జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది. అలా తనకి మళ్ళీ మంచి హెయిర్ స్టైల్ చేసి చంద్రకాంతం ఆమెను పెళ్లి చూపులకి రెడీ చేస్తుంది. అది చూసిన రంగమ్మ, థ్యాంక్స్ అమ్మా, దేవతలా వచ్చి దాని జీవితాన్ని కాపాడావు అని అంటుంది. ఊరుకోండి ఆంటీ, నా చెల్లెలి కోసం ఆ మాత్రం నేను చేయలేనా ఏంటి? అప్పుడే అక్కడికి సూర్యకాంతం వస్తుంది. అప్పుడు రంగమ్మ సూర్యకాంతానికి జరిగిందంతా చెప్తుంది. నా కోడలు పక్కనోళ్ళ మంచి కోరడమేంది, ఇదేందో తేడా ఉంది, ఇదెప్పుడు చెడు చేయడమే గాని సాయం చేసే రకం కాదే, అసలు జరిగిందేందో తెలుసుకుందాం అని అనుకుని తన మ్యాజిక్తో అసలు ఏం జరిగిందో తెలుసుకుంటుంది. అప్పుడు మనసులో, ఓహో ముందైతే దొంగతనం చేసి గా తర్వాత వాళ్ళకి సాయం చేసిందా, అబ్బో నా కోడల్లో గీసొంటి జాలిగుణం కూడా ఉందే, పోనీలే అని మనసు